అందరికీ నమస్కారం. మరో 48 గంటల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మరి ఆమె ఎవరో కాదు, మీ జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఈ మార్పులు జరుగుతున్నాయి. వీటి కారణంగానే తులారాశి వారి జీవితంలో మరో 48 గంటల్లో కొన్ని అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మరి మీ జీవితం ఎటు మలుపు తిరుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక, చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. ఈ రాశి వారు ఎక్కువగా ఇతరులను ఆకట్టుకునే విధంగా ప్రవర్తించడం వీరి ప్రత్యేకత. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నుంచని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు అని చెప్పచ్చు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు అనడంలో సందేహమే లేదు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి వీరు జీవితంలో అద్భుతాలని సృష్టిస్తారు. మరి అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ తులారాశి వారి జీవితంలో రానున్న 48 గంటల్లో ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి అవేంటి అనే విషయానికి వస్తే, తులారాశి వారి జీవితంలో ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం, వ్యాపారం, వివాహం, ఇంకా సంతానానికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు ఈ స్త్రీ కారణంగానే మారబోతున్నాయి. రాబోయే 48 గంటల తర్వాత నుంచి ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఎంతో మంచి సమయంగా కనిపిస్తుంది. వీరికి ఉన్నటువంటి ఒత్తిడి మొత్తం పోతుంది. ఇప్పటి వరకు పనిభారంతో ఎంతో విసిగిపోయిన వీరు ఇక మీదట పనిభారం లేకుండా సంతోషంగా పనిచేసుకుంటూ ఉంటారు. మీ ఉద్యోగం ఇంకా హోదాలో మీరు ఊహించని మార్పు కలుగుతుంది. మీకు కొంతకాలం పాటు వేరే ప్రదేశంలో పనిచేయాల్సి రావచ్చు. అయితే మొదట్లో ఇది మీకు ఒత్తిడిని కలిగించినా, పనిభారాన్ని కలిగించినా కాస్త ఓర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి మార్పు, ముఖ్యంగా ఈ ఉద్యోగం అనేది వేరే ప్రదేశంలో పనిచేయాల్సి రావడం అనేది మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టంగా మారుతుంది. ఇంకా కెరియర్కి సంబంధించిన ప్రధానమైన ఫలితాలను, నిర్ణయాలను ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన సమయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేయబోయే ప్రతి పని ఇంకా ప్రతి ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని నిలబెట్టే విధంగా ఉంటుంది. మరో 48 గంటల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితం మొత్తాన్ని కూడా డిసైడ్ చేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఒత్తిడి, పనిభారానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కెరియర్కు సంబంధించిన నిర్ణయాలు కూడా ఈ సమయంలో మీకు కీలక మార్పులను తీసుకొచ్చే విధంగా ఉంటుంది. అయితే మీరు తప్పుడు సమాచారం గానీ, ముఖ్యమైన పేపర్ల కారణంగా గానీ కొన్ని సమస్యలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా మీ ఆఫీసులో మిమ్మల్ని కొంతమంది అవమానపరిచేలా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాలలో కూడా సహనం కోల్పోకుండా ఉంచండి. ముఖ్యంగా మీ పై అధికారులకు మీపై చెడుగా చెప్పిన వారే మీ పై అధికారులకు మీరు చేసిన మంచి పనుల గురించి చెప్పి పశ్చాత్తాపడతారు. అప్పటి వరకు మీరు మాత్రం ఓపిక్గా ఉండడం చాలా మంచిది. ఇంకా ఆదాయాలు, ఖర్చుల మధ్య సమతుల్యత లేనందువల్ల ఆర్థికంగా కొంచెం ఎక్కువగా సాధారణంగా ఉన్న సమయం. మీరు అనవసరమైన కారణాల వల్ల డబ్బు ఖర్చు పెట్టచ్చు. కుటుంబాల విషయాల కారణంగా కూడా మీరు డబ్బును ఖర్చు చేసే అవకాశాలున్నాయి. గతంలో మీకు పెట్టుబడుల కారణంగా వచ్చిన లాభాలను కూడా ఈ సమయంలో ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా ఇది మీకు చాలా సాధారణమైన సమయం. పనిభారం, ఒత్తిడి కారణంగా మీకు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. మూత్ర సంబంధిత, కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో శివారాధన చేయడం, ఆహారం విషయంలో నియమంగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.
కుటుంబ పరంగా కొంచెం మెరుగ్గా ఉండే సమయం ఇది. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి వారి పనుల్లో విజయం సాధిస్తారు. వారిలో కొంతమందికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీరు శారీరకంగా మానసికంగా ఇబ్బందిలో ఉన్న సమయంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే తమ వ్యాపారంలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీ వ్యాపార భాగస్వామితో కొంత సమస్యలు ఉండొచ్చు. అయితే అమ్మకాలు అకస్మాత్తుగా పడిపోవడం కూడా ఖచ్చితంగా ఈ సమయంలో కనిపిస్తుంది. అయితే మరో 48 గంటల్లో మీ భాగస్వాములు ఇతర సేవలాశుల మద్దతుతో ఇది మీకు ఉన్నతంగా పెరుగుతుంది. కాబట్టి మీ వ్యాపారంపై దృష్టి పెట్టడం, డబ్బు సమస్యలో ఇంకా పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. విద్య కన్నా కూడా వినోదంపై ఈ సమయంలో విద్యార్థులు ఎక్కువగా దృష్టి సారించడం వల్ల ఈ రాశి విద్యార్థులకు సాధారణ సమయంగా కనిపిస్తుంది. మీ చదువులో మంచి ఉద్యోగాన్ని ఫలితాన్ని పొందడానికి మీరు ఓపిక్గా ఉండడం, అలాగే మీ లక్ష్యాలని విడవకుండా కృషి చేయడం మంచిది. మీ ఏకాగ్రతను దెబ్బతీసేలా మీ మిత్రులు ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు సహనం కోల్పోకుండా ఉండడం కూడా ఎంతో ఆశించదగినటువంటి విషయం. ఇక ఈ రాశిలో జన్మించిన వారి వివాహం విషయానికి వస్తే, తులారాశి వారికి మరో 48 గంటల్లో మీ పెళ్లికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం మిమ్మల్ని ఆనందింపజేసేలా చూస్తుంది. ముఖ్యంగా వీరి కారణంగా మీ జీవితం ఆనందమయమవుతుంది. ఇక ఆ స్త్రీ ఎవరో కాదండి, మీ తోబుట్టువు అని చెప్పాలి. మీరు తులారాశి వారు ఆడవాళ్లైనా మగవాళ్లైనా కూడా మీ తోబుట్టువు కారణంగానే మీ వివాహం జరుగుతుంది. మీ తోబుట్టువు వారి బంధువుల నుంచి తీసుకువచ్చిన ఆ సంబంధం వల్ల మీకు ఎంతగానో కలిసిస్తుంది. కాబట్టి మీ తోబుట్టువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మనసుకి కష్టం కలిగించేలాగా ప్రవర్తించకండి. ఇంకా మీరు ఎప్పటినుంచో పెళ్లి కాక ఇబ్బంది పడుతూ ఉన్నా, ఇంకా వివాహం అవ్వట్లేదని మానసికంగా కుంగిపోతున్నా కూడా మీరు ఇంకా చింతించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మరో 48 గంటల్లో మీకు వివాహానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన మీ ముందుంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు 1-10 సార్లు ఆలోచించుకొని ఒక అవగాహనతోటి మీరు ఈ సంబంధాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఆ తర్వాత తులారాశి వారికి సంతానానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎన్నో రకాల బాధలు పడుతున్న వారికి కూడా ఈ సమయంలో ఒక శుభవార్త ఉంది. అదేంటి అంటే, తులారాశి వారికి మరో 48 గంటల్లో మీ సంతానానికి సంబంధించి మీరు ఒక శుభవార్తను వింటారు. మీ పిల్లల గురించి కానీ, లేదా మీకు సంతాన ప్రాప్తి కలగడానికి కానీ, లేదంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, వారి ఆరోగ్య సమస్యల గురించి కానీ ఖచ్చితంగా మీరు ఈ సమయంలో ఒక శుభవార్తను అయితే ఖచ్చితంగా వింటారు. అందులో సందేహమే లేదు. ఇక తులారాశి వారికి అధిపతి శుక్రుడు. కాబట్టి మీరు శుక్రవారం పూట ఏం చేస్తారు అంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే పనుల్లో ఒక నిర్ణీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మీరు పని సక్రమంగా జరగాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా అవ్వాలని కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రగ్రహానికి కొన్ని పరిహారాలు చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.